नागर कर्नूल जिला केंद्र में कलेक्टर आफीस पक्कने उन्ना बोर्ड रांग रूट लो पेट्टडं जरिगिंदनी बीएमपी पार्लमेंट इंचार्ज गड्डं विजय अन्नारु। इदि प्रजलनु तप्पुदोव पट्टिंचडमेनि आयन चेप्पुकोच्चारु। वेंटने बोर्डुनु सरिचेसि रेंडु वैपुला बोर्डु पेट्टालनि बीएमपी असेंब्ली इंचार्ज कावली रामकृष्ण कोरारु। నిర్మకాడు సైడ్ ఉండాల్సినటువంటి బోర్డు కుడి సైడ్ పెట్టడం జరిగింది। అంటే ఇక్కడ ఉన్నటువంటి రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళు ఈ బోర్డును చూడలేరు చూడరు కదా। వాస్తవంగా పెట్టాల్సినటువంటి బోర్డు అవతల సైడ్ ఎడమ సైడ్ ఉండే వాళ్ళకు అక్కడ నుండి వచ్చే వాళ్ళకి బోర్డు ఉండాలి। లేకపోతే నిజంగా చిత్తశుద్ధితోని ఇక్కడ కార్యాలయం పెట్టాలి బోర్డు పెట్టాలనుకుంటే రెండు సైడ్లు పెట్టాలి। అలా పెట్టకుండా ఒకటే సైడ్ రాంగ్ రూట్ లో కలెక్టర్ కార్యాలయం అనే బోర్డు పెట్టడం ఇది చాలా సరైనటువంటి పద్ధతి కాదు। ఒక జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందే ఇలాంటి రాంగ్ రూట్ లో బోర్డు పెట్టడం అంటే ప్రజలను తప్పిద ప్రజలకు ఎలాంటి సరైనటువంటి సూచన ఇవ్వలేకపోవడంగా మేము భావిస్తా ఉన్నాం। ఒకసారి మిత్రులారా మీరు వెళ్ళి చూడండి ఇక్కడ ఖాళీగా ఉంది। ఇక్కడ చూడండి వాస్తవంగా బస్ స్టాండ్ నుండి ఇక్కడ వచ్చేటోళ్ళందరూ ఇది సరైనటువంటి రూట్ ఎవరు వచ్చినా కానీ ఈ విధంగా రావాలి। ఇక్కడనో బోర్డు లేదు అక్కడనో బోర్డు పెట్టారు। అంటే మేమేమనుకుంటున్నామంటే ఈ నుండి ఈ విధంగా ఇలా జిల్లా ఎమ్మెల్యే ఆఫీస్ దగ్గరికి పోవడానికి రోడ్డు ఉంది। అంటే ఎమ్మెల్యే ఆఫీస్కు పోవడం కోసం అనే ఉద్దేశంతో ఈ బోర్డు పెట్టిరా అక్కడ ఈ బోర్డు పెట్టిరా అనేది మాకు ఒక డౌట్ వస్తుంది। ఇక్కడ డివైడర్ చేయాలనేది ఒక ఆలోచన మంచిదే చేయాల్సిందే కానీ ప్రజలకు సరైనటువంటి సంకేతం సరైనటువంటి పద్ధతుల్లో ఇలా సరైనటువంటి పద్ధతుల్లో బోర్డు పెట్టాలనేది దీన్ని కలెక్టర్ గారు ఎమ్మడే గుర్తించి బోర్డును ఇతల సైడ్ మార్చాలని మార్చి అదేవిధంగా దీన్ని అన్నిటికీ కారణం మున్సిపల్ కమిషనర్ గారే దీనికి లోపానికి కారణం మున్సిపల్ కమిషనర్ గారే దీన్ని ఎమ్మడే సరి చేయాలని భోజన ముఖ్య పార్టీ నుండి డిమాండ్ చేస్తున్నాం। జై మహారాష్ట్ర।